నకిలీ వాడు ఎవడో కూడా తెలవని సంఖ్య ఉంటుంది. దొంగలు ఎవరో దొరలు ఎవరో కూడా తెలవని సంఖ్య ఉంటుంది. ద్రోహులు ఎవరో మోసకారులు ఎవరో అసలు సిసలైన వాడు ఎవడో తెలవని సంఖ్య ఉంటుంది రాజకీయాల్లో. కానీ ఒక్కటి మాత్రం సత్యం, నా 50 జీవితంలో నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, దొంగలు మోసకారులు ఒక్కసారి మోసం చేస్తారు కావచ్చు, ఒక్కసారి ద్రోహం చేస్తారు కావచ్చు, కానీ ధర్మాన్ని మాత్రం ఎవడు మోసగించలేదు, న్యాయం కట్టించలేదు. ఎవడు నకిలీ ఎవడో కూడా తెలవని సంఖ్య ఉంటుంది. దొంగలు ఎవరో దొరలు ఎవరో కూడా తెలవని సంఖ్య ఉంటుంది. ద్రోహులు ఎవరో మోసకారులు ఎవరో అసలు సిసలైన వాడు ఎవడో తెలవని సంఖ్య ఉంటుంది రాజకీయాల్లో. కానీ ఒక్కటి మాత్రం సత్యం, నా 50 జీవితంలో నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, దొంగలు మోసకారులు ఒక్కసారి మోసం చేస్తారు కావచ్చు, ఒక్కసారి ద్రోహం చేస్తారు కావచ్చు, కానీ ధర్మాన్ని మాత్రం ఎవడు మోసగించలేదు, న్యాయం మాత్రం కట్టించలేదు. ఎవడు నకిలీ ఎవడో కూడా తెలవని సంఖ్య ఉంటుంది. దొంగలు ఎవరో దొరలు ఎవరో కూడా తెలవని సంఖ్య ఉంటుంది. ద్రోహులు ఎవరో మోసకారులు ఎవరో అసలు సిసలైన వాడు ఎవడో తెలవని సంఖ్య ఉంటుంది రాజకీయాల్లో. కానీ ఒక్కటి మాత్రం సత్యం, నా 50 జీవితంలో నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, దొంగలు మోసకారులు ఒక్కసారి మోసం చేస్తారు కావచ్చు, ఒక్కసారి ద్రోహం చేస్తారు కావచ్చు, కానీ ధర్మాన్ని మాత్రం ఎవడు మోసగించలేదు, న్యాయం కట్టించలేదు. నకిలీ ఎవడో కూడా ఒక పత్రిక రాస్తుంది, ఈయనకు మంత్రి పదవి రాకపోతుండే, మంత్రి పదవి రాకపోతుండే ఈ మంత్రి పదవి ఇచ్చారు కదా, కొడక కులంతో కొట్లాడే చరిత్ర పెట్టలే, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడే తప్ప కులంతో కొట్లాడేటువంటి చిన్న మనిషి ఇతరులు తెలంగాణ ఉద్యమంలో 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డ ఈ బిడ్డ. ఒక పత్రిక రాస్తుంది, ఈయనకు మంత్రి పదవి రాకపోతుండే, మంత్రి పదవి రాకపోతుండే ఈ మంత్రి పదవి ఇచ్చారు కదా, కొడక కులంతో కొట్లాడే చరిత్ర పెట్టలే, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడే తప్ప కులంతో కొట్లాడేటువంటి చిన్న మనిషి ఇతరులు తెలంగాణ ఉద్యమంలో 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డ ఈ బిడ్డ. ఒక పత్రిక రాస్తుంది, ఈయనకు మంత్రి పదవి రాకపోతుండే, మంత్రి పదవి రాకపోతుండే ఈ మంత్రి పదవి ఇచ్చారు కదా, కొడక కులంతో కొట్లాడే చరిత్ర పెట్టలే, తెలంగాణ ఆత్మ గౌరవాని కోసం కొట్లాడినాం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడే తప్ప కులంతో కొట్లాడేటువంటి చిన్న మనిషి ఇతరులు తెలంగాణ ఉద్యమంలో 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డ ఈ బిడ్డ. ఒక పత్రిక రాస్తుంది, ఈయనకు మంత్రి పదవి రాకపోతుండే, మంత్రి పదవి రాకపోతుండే ఈ మంత్రి పదవి ఇచ్చారు కదా, కొడక కులంతో కొట్లాడే చరిత్ర పెట్టలే, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడే తప్ప కులంతో కొట్లాడేటువంటి చిన్న మనిషి ఇతరులు తెలంగాణ ఉద్యమంలో 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డ ఈ బిడ్డ. ఒక పత్రిక రాస్తుంది, ఈయనకు మంత్రి పదవి రాకపోతుండే, మంత్రి పదవి రాకపోతుండే ఈ మంత్రి పదవి ఇచ్చారు కదా, కొడక కులంతో కొట్లాడే చరిత్ర పెట్టలే, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడే తప్ప కులంతో కొట్లాడేటువంటి చిన్న మనిషి ఇతరులు తెలంగాణ ఉద్యమంలో 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డ ఈ బిడ్డ. ఒక పత్రిక రాస్తుంది, ఈయనకు మంత్రి పదవి రాకపోతుండే, మంత్రి పదవి రాకపోతుండే ఈ మంత్రి పదవి ఇచ్చారు కదా, కొడక కులంతో కొట్లాడే చరిత్ర పెట్టలే,
తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడగం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడే తప్ప గుణంతో పోషించబడేది చిన్న మన చరిత్రలు. తెలంగాణ ఉద్యమంలో 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటగిరేసిన బిడ్డ ఈ బిడ్డ. కుసంస్కారం ఉన్న సంకుచితమైన ఎదగలేని సొంతంగా పెరగలేని అట్లాంటి నాయకుల గురించి తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని మాత్రం చెప్పదలుచుకున్నా. తప్పకుండా ఎడవకనాడు తప్పించుకోలేరు కర్మ నుంచి, తప్పించుకోలేరు న్యాయం నుంచి, తప్పకుండా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదలాన్ని మూర్ఖులకు చెప్పించారు. సంస్కారం ఉన్న సంకుచితమైన ఎదగలేని సొంతంగా పెరగలేని అట్లాంటి నాయకుల గురించి తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని మాత్రం చెప్పదలుచుకున్నా. తప్పకుండా ఎడవకనాడు తప్పించుకోలేరు కర్మ నుంచి, తప్పించుకోలేరు న్యాయం నుంచి, తప్పకుండా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదలాన్ని మూర్ఖులకు చెప్పించారు. తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ఒక్కసారిగా బయటపడ్డారు. కొన్నేళ్ల నుంచి అణచిపెట్టుకుంటున్న ఆవేదన్ను ఆయన ఒక్కసారిగా తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో బయటపెట్టారు. తన మంత్రి పదవి ఎవరి భిక్ష కాదని ప్రకటించారు. తాను బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు. తాము పార్టీలోకి మధ్యలో వచ్చిన వారం కాదని, గులాబీ జెండా యజమానులమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇన్ఛార్జ్ నవీన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి. నవీన్, ఈటెల రాజేందర్ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు, ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు, పూర్తి వివరాలు చెప్పండి. నవీన్ ఆ రూపా నవీన్ గో అహెడ్. రైట్, మా ప్రతినిధి నవీన్. బయట జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఈటెల కటువైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలే చరిత్రను రాస్తారని నాయకులు కాదన్నారు. త్వరలో ఈటెల రాజకీయ జీవితం ఆరిపోతుందని జరుగుతున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. తాను ఎప్పుడూ వెలిగే దీపాన్నేనన్నారు. తాము అడుక్కునే వాళ్ళం కాదు, అడుక్కునే వాళ్ళు ఎవరో త్వరలో తెలుస్తుందన్నారు. అధికారం శాశ్వతం కాదు, ధర్మం న్యాయం మాత్రమే శాశ్వతమని, నాయకులు కాదు ప్రజలే చరిత్ర నిర్మాతలని గుర్తు చేసుకోవాలన్నారు. రైట్, మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ మనకు న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. నవీన్, ఈటెల రాజేందర్ ఏ సందర్భంలో ఈ మాటలు అన్నారు, ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు అనుకోవాలి? అరూప, మనం స్పష్టంగా చెప్పచ్చు, సరిగ్గా ఈ రోజుకి వారం రోజులు గడుస్తుంది. ఎందుకంటే గత వారం 22వ తారీఖున హైదరాబాద్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ తర్వాత మరుసటి రోజు 2 వార్తాపత్రికల్లో ఈటెల రాజేందర్ ఏదైతే కలెక్టర్ల సమావేశంలో జరిగినటువంటి వివరాలను, ఆయన ఈ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సంబంధించి కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను రెవెన్యూ సంఘాలకు వెల్లడించాడు, లీక్ చేశాడు అనేటువంటి ప్రధాన ఆరోపణలు ఆ 2 పత్రికలు ఫ్రంట్ పేజీలో ప్రచురించాయి. దాదాపుగా 3 నుంచి 4 రోజుల పాటు ఆ 2 పత్రికలు ప్రధానంగా ఈటెలను టార్గెట్ చేస్తూ వార్తలు రాశాయి. సో దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి కానీ, లేదంటే సహచర మంత్రుల నుంచి కానీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఈ వార్తలకు సంబంధించినటువంటి ఖండన కానీ, లేదంటే ఈ వార్తలను నమ్మద్దు అంటూ కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడ కూడా మనకి దీనికి సంబంధించి ఒక క్లారిటీ కానీ, దీనికి ఈ వివరణ ఇచ్చినటువంటి సందర్భాలు లేదు. సో దీనిపైన ఈటెల రాజేందర్ చాలా తీవ్రంగా మదనపడిపోతున్నారు. ఎందుకంటే ఈ రెండు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఆ వ్యాఖ్యలను కనుక చూస్తే ఈటెల రాజేందర్ని పనిగట్టుకుని టార్గెట్ చేసినట్టుగానే ఈ వార్తల్లో సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు.
సో గత ఈ వారం రోజుల నుంచి కూడా ఈ ఈటలను టార్గెట్ చేస్తూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బయట పెద్ద ఎత్తున ఆందోళన, ముఖ్యంగా ఈటల రాజేంద్రకు సంబంధించినటువంటి వర్గీయులే కావచ్చు, ఆయన అనుచరులే కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలే కావచ్చు, అలానే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, ఓవైపు తెలంగాణలో తటస్థంగా ఉండేటువంటి వ్యక్తులే కావచ్చు, ఈటల రాజేంద్ర విషయంలో ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలే పనిగట్టుకుని ఆయన టార్గెట్ చేస్తున్నారు. సో ఇది ఆయనని మంత్రివర్గం నుంచి తొలగించేందుకే ఈ కుట్ర అంటూ వాళ్ళంతా కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ రోజు హుజూరాబాద్ లో మధ్యాహ్నం ఈటల రాజేందర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక జాయినింగ్ ప్రోగ్రామ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈ మనం గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలని నిశితంగా అబ్జర్వ్ చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్ తో కూడా మాట్లాడాము. సో ఆయన మీడియాతో డైరెక్ట్ ఆన్ కెమెరా మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. సో అయితే ఆయన లోపల మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనతో మనోవేదనతో ఈటల రాజేందర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన 2004లో టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా కలిసి ఆ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అలానే ఉద్యమంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర ఈటల రాజేందర్ పార్టీలో. కేసీఆర్, హరీష్ రావు తర్వాత ఈటల రాజేందర్ అన్నట్టుగా ఆ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చాలా భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో, రెండవ దఫా మంత్రివర్గ విస్తరణలో, అంటే రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో చివరి వరకు కూడా ఈటల రాజేందర్ పేరు లేదు. సో ఉన్న బలంగా అర్ధరాత్రికి ఈటల రాజేందర్ పేరును ఏదైతే అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంత్రి హోదాలో ఈటల రాజేందర్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి ఈటల రాజేందర్కు ఉండింది. సో మొత్తం మీద అయితే ఆయన తీవ్రమైనటువంటి ఆవేదనలో ఈటల రాజేందర్ ఉన్నారు. సో దాన్ని ఒక్కసారిగా ఈరోజు బాస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హుజూరాబాద్ లో మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి నాయకులు చేరుతున్నటువంటి సందర్భంలో, సో ఆయన ఈ గత రెండు రోజు అంటే ఈ రెండు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలపైన ఆయన తీవ్రంగా స్పందించారు. తన ఉద్వేగాన్ని ఆయన ఒక్కసారిగా బాస్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో ఒక వ్యాఖ్య ఆయన స్పష్టం చేశారు. సో తాను ఆ తెలంగాణ తల్లి విముక్తి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోట్లాడానే తప్ప వేరే మంత్రి పదవుల కోసం కొట్లాడలేదు అని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఆయన ఉపయోగించారు. ఇది ఆ రెండు పత్రికలను ఉద్దేశించుతూ మాట్లాడా, లేదంటే పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రకు పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉంటారో, సో వారిని టార్గెట్ చేస్తూ ఈటల రాజేందర్ మాట్లాడారన్నది మాత్రం మనకు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద అయితే గతంలో కనుక మనం చూస్తే, అంటే 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఉద్యమకారులకు సరైనటువంటి గుర్తింపు దక్కలేదు. సో ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్లకు, పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్లకు మంత్రి పదవులు లేకుంటే ఇతరత్ర పార్టీ పదవులు ప్రజాప్రతినిధులుగా వాళ్లకు అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది అనేటువంటి చర్చ, అలాంటి ఆందోళన ఒక టీఆర్ఎస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. సో దాన్ని బయటికి వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈటల రూపంలో తన ఆవేదనను, ఎందుకంటే గత రెండు రోజులుగా ఈటల మీద ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు కనుక చూస్తే, ఈటల రాజేందర్ ఇటు ప్రభుత్వంకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను బయటికి చేరవేస్తున్నారు. సో రెవెన్యూ ఉద్యోగులను ఏకం చేసి ఆయన ప్రభుత్వంపై ఉద్యమాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు, అలానే ప్రభుత్వ పెద్దలకు పైన వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. సో దాన్ని ఈ రెండు పత్రికలు ఇటు కలెక్టర్ల సమావేశం తర్వాత ప్రచురించడం, అలానే ఈటల రాజేందర్కు త్వరలో జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆయన్ను తప్పిస్తారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, సో ఆయన తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో కొద్ది రోజుల్లో, ఒక వారం రోజుల్లో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. దాంట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఇక తర్వాత విస్తరణ అనేది మళ్ళీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేమన్నటువంటి వాతావరణం ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో, సో ఈటల రాజేందర్ చాలా తీవ్రంగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈటల రాజేందర్ పైన కూడా అనేక ఆరోపణలను గుప్పిస్తూ ఆ రెండు వార్తాపత్రికలు ఏదైతే వార్తలను ప్రచురించాయి. మరోవైపు కొన్ని మీడియా సంస్థల్లో కూడా, టీవీ ఛానల్స్ లో కూడా ఈటలకు వ్యతిరేకంగా కూడా వార్తలను ప్రసారం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ముఖ్యంగా ఇటు క్యాంప్ ఆఫీస్ నుంచే కావచ్చు, లేదంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల మార్గదర్శనంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఈటల వర్గీయులంతా కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా మిగతా బయట బీసీ సంఘాలంతా కూడా ఈటలకు అనుకూలంగా వాళ్ళంతా కూడా ఆందోళన కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో సో క్యాబినెట్ లో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి ఒక్కసారిగా బగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈటలతో పాటుగా మరికొంతమంది బయటకు వచ్చి పార్టీలో జరుగుతున్నటువంటి, అంటే పార్టీలో తమకు అన్యాయం జరుగుతోంది, ఉద్యమకారులకు ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు సముచిత స్థానం దక్కట్లేదు అనేటువంటి వాళ్ళంతా కూడా గొంతులు పెంచేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూపా, ఆల్ రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.